నేను ఈరోజు ఎగ్స్ ఆనియన్స్ ప్రాన్స్ కలుసుకున్న పులుసు. ఇవి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు ఉల్లిపాయలు ముక్కలు, 4 ఎగ్స్, 1 అరకప్పు ప్రాన్స్, కొంచెం కొత్తిమీర, చింతపండు నీళ్ళు ఇవి, చింతపండు రసం, కారం, పసుపు, ఉప్పు. దీంట్లో ఎలాంటి మసాలాలు వేయట్లేదు. ఆయిల్, వాటర్. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎగ్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని వేసుకోవాలి, వాటర్ కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇలా తీసుకోవాలి, తీసి పెట్టేసుకొని ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి. నేను ఇంట్లో ఎలాంటి మసాలా వేయట్లేదు. రెండు కప్పులు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆయిల్ మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఆయిల్, కారం, పచ్చిమిరకాయలు 3 తీసుకున్నా. ఇప్పుడు కొంచెం ఏదో సాల్ట్ వేస్తే బాగా తొందరగా ఎగుతుంది ఉల్లిపాయ. ఉల్లిపాయ ఎగుతుంది, 1-5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇదో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి. కారం, సాల్ట్ వేసుకోండి. కలిసిన తర్వాత చింతపండు రసం వేసుకోండి. తర్వాత వాటర్, కొంచెం వాటర్ తెలుసు కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోండి. కూర పులుసు రెడీ అయిపోయింది. ఎగ్స్, ఆనియన్స్, ప్రాన్స్, పులుసు రెడీ.